రాష్ట్రంలో మరో 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న ఎండి హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతికుమారి సూచించారు. ఇక అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా మోహరించాయి. ఇక వరంగల్ తాజా పరిస్థితిని మన ప్రతినిధి ప్రదీప్ అడిగి తెలుసుకుందాం. ప్రదీప్ చెప్పండి. మరో వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎడతెట్టలేని వర్షాలు అయితే కురుస్తా ఉన్నాయి. గత 3 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ములుగు అదేవిధంగా భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాలన్నీ అంటే జలమయమైనటువంటి పరిస్థితి చాలా ప్రాంతాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ఎందుకంటే వాగులు వంకలు పొంగిపోతా ఉన్నాయి. మరోవైపు చెరువులు కుంటలు నిండుకుండలా తయారయ్యి మరోవైపు చాలా చెరువులు కుంటలు మత్తలు పోస్తున్నటువంటి పరిస్థితి. రైతులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే చాలా కాలం నుంచి వర్షం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులు మంచి వర్షాలు కురవడం, రెండోది వ్యవసాయం సరిపడంత వర్షాలు కురవడం, భూగర్భ జలాలు పెరగడం, రెండోది చెరువులు కుంటలు నిండడంతో కొంత హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొంత లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలకు మాత్రం కొంత ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకరావు, సత్యవర్తి రాథోడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎమ్మెల్యేలకు, అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి అధికారులకు, కలెక్టర్లు, అదేవిధంగా ఎస్పీలు, సీసీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్కడ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు ఏ చిన్న ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. మరోవైపు గోదావరి పొంగిపొరుతా ఉన్నట్టు పరిస్థితి నేపథ్యంలో సమ్మక్క బ్యారేజ్ దగ్గర దాదాపు 76,000 క్యూసెక్స్ సంబంధించిన వాటర్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో అవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు 59 గేట్లను ఎత్తినటువంటి పరిస్థితి. దీంతో పాటుగా రామానగూడ పుష్కర్ ఘాట్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే గోదావరి ఉప్పొంగి పొరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు నగరంలో కూడా ఏ చిన్న ఇబ్బంది తలెత్తకుండా అధికారులు అయితే చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. జిల్లాకు సంబంధించి అన్ని జిల్లాల్లోనూ అధికారులు టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. కలెక్టర్లు ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తా ఉన్నారు. కొన్ని గ్రామాలకు సంబంధించి వాగులు పొంగిపోవడం వల్ల రాకపోకలకు అయితే ఇబ్బంది అయితే ఏర్పడుతున్నటువంటి పరిస్థితి చూస్తాను. మరొక 2 రోజులు ఇటువంటి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం 2 రోజుల పాటు స్కూళ్లకు హాలిడేస్ ప్రకటించి ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. బయటకైతే ఎవరు వెళ్ళొద్దు అత్యవసర పరిస్థితులు తప్ప, వేరే వాళ్ళు ప్రజలు బయటకు వెళ్ళొద్దని కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.